యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పంతొమ్మిదవ శుక్రవారము మీ పితరుడైన అబ్రహామును నదికి ఆవలి నుండి తోడ్కొని వచ్చి తిని ఐగుప్తు నుండి మిమ్ము ఈ వలకు నడిపించుకొని వచ్చి తిని మిమ్ము మీ నివాస స్థలమునకు చేర్చి తిని మొదటి పట్టణము ఎహోషువ గ్రంథము ఇరవై అధ్యాయము ఒకటవ వచనము నుండి పద్మూడవ వచనం వరకు మొదటి పఠనము యహోషువా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పద్మూడవ వచనం వరకు ఎహోషువా ఇజ్రాయేలు గ్రోత్రములన్నింటినీ షకేము వద్ద సమావేశపరచెను వారి పెద్దలు నాయకులు న్యాయాధిపతులు లేఖకులు యావే సమక్షమున ప్రోగైరి యహోషువా వారితో ఇట్లనెను యావే పలుకులివి పూర్వము అబ్రహాము నాహోరు వారి తండ్రి తండ్రియగుతేర యూఫ్రటీస్ నదికి ఆవల నివసించుచు అన్య దైవతములను కొలిచిరి అంతట నేను మీ పితరుడు అబ్రహామును ఆ నదికి ఆవలి నుండి తోడ్కొని వచ్చి ఈ కానాను మండలమునందంతటా సంచరించినట్లు చేసి అతని సంతానమును వృద్ధి చేయగోరి ఈసాకును కలిగించి తిని యాకోబు ఏసావులను కలిగించి ఏసావుకు సెయ్యీరు పర్వత సీమను వారసత్వ భూమిగా ఇచ్చి తిని తరువాత యాకోబు అతని కుమారులు ఐగుప్తునకు వలసపోయిరి ఆ తరువాత మోసే అహరోనులను పంపితిని ఐగుప్తున అద్భుత కార్యములు చేసి ఉత్పాతములు పుట్టించి మిమ్ము ఈవలకు నడిపించుకొని వచ్చి తిని నేను మీ పితరులను ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చి తిని వారు రెళ్ల సముద్రమును చేరిరి అచట వారు యావేకు మొరపెట్టగా ప్రభు వారికి ఐగుప్తుయులకు మధ్య దట్టమైన పొగమంచు తెరను నిలిచెను సముద్రము ఐగుప్తుయుల మీదికి పొర్లివచ్చి వారిని ముంచివేయినట్లు చేసెను నేను ఐగుప్తును చేసిన అద్భుత కార్యములన్నింటినీ మీరు కన్నులారా చూచితిరి ఆ పిమ్మట మీరు చాలా కాలము వరకు అరణ్యముననే వసించితిరి తరువాత మిమ్ము యోర్ధానునకు ఆవల వసించు అమ్మోరియుల మండలమునకు కొనివచ్చితిని తిని వారు మీ మీదికి యుద్ధమునకు రాగా నేను వారిని మీ వశము చేసి నేను వారిని నాశనము చేసి కనుక మీరు వారి దేశమును స్వాధీనము చేసుకొంటిరి పిమ్మట మోవాబు రాజు సిప్పోరు కుమారుడు బాలాకు ఇజ్రాయలిల మీదికి దండెత్తి వచ్చి బెయ్యేరు కుమారుడు బలామును మిమ్ము శంప పురికొల్పెను కానీ నేను బలామును పన్నుగడను సాగనీయలేదు కనుక మిమ్ము శపింప వచ్చిన వాడు దీవించిపోవలసి వచ్చెను ఈ విధముగా మిమ్మతనిని భారీ నుండి కాపాడితిని అంతట అంతటా మీరు యోర్ధాను నది దాటి ఎరికో పట్టణమునకు రాగా ఆ నగర పౌరులు మిమ్ము ఎదిరించి పోరాడిరి అట్లే అమోరియులు పెరిస్సీయులు కనానీయులు హిత్తియులు గీర్ఘాశీయులు హవ్వీయులు యోబుసీయులు మీతో పోరాడిరి గాని నేను వారినందరినీ మీ చేతికి అప్పగించి నేను మీ ముందట కందురీగలను పంపగా అవి అమోరియ రాజులను ఇద్దరును మీ ఎదుట నుండి తరిమివేసెను ఆ విజయము మీరు కత్తి వలన కానీ వింటి వలన గానీ సాధించినది కాదు మీరు సేద్యం చేయని సాగునేలను నేను మీకిచ్చితిని మీరు కట్టుకొనిన పట్టణములను మీకు నివాసములు కావించి తిని మీరు నాటిని ద్రాక్ష తోటల నుండి ఒలీవు తోటల నుండి నేడు మీరు పండ్లను భుజించుచున్నారు ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అతని ప్రేమ కలకాలము ఉండును ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు శోధించుటకై పరిసెయులు ఆయన ఎద్దుకు వచ్చి ఏ చేతనైనా భర్త భార్యను పరిత్యదించుట తగునా అని ప్రశ్నించిది ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులనుగా సృజించినట్లుగా మీరు ఎరుగరా ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనియుండును వారిరువురు ఏక శరీరులై కనుక వారు ఇరువురును భిన్న శరీరులుగాక ఏక శరీరులై ఉన్నారు దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు అని పలికెను అట్లైనా పరిత్యాగ పత్రమును ఇచ్చి భార్య పరిత్యాగము చేయవచ్చునని మోసే మోసేలా ఆజ్ఞాపించెను అని పరిసెయులు తిరిగి ప్రశ్నించిరి మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను మీరు విడనాడ్లకు మోసే అనుమతించనే కాని ఆరంభము నుండి ఇట్లు లేదు వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడనాడి మరి వివాహమాడువాడు వ్యభిచారి అగును అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను శిష్యులు అప్పుడు భార్యాభర్తల సంబంధము ఇట్లైనచో వివాహమాడకుండుటయే మేలుతరము అనిరి అందుకు యేసు దైవానుగ్రహము కలవారికే గాని మరెవ్వరికిని ఇది సాధ్యపడదు కొందరు పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టుచున్నారు మరికొందరు పరులుచే చేయబడుచున్నారు పరులక రాజ్య నిమిత్తమై తమకు తాము నపుంసకులుగా అయినవారును కొందరున్నారు గ్రహింపగలిగినవాడు గ్రహించునుగాక అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక